హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు సో ఇన్ దిస్ వీడియో వి విల్ బి గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఫ్యూచర్ పాస్ట్ ఫార్మ్స్ మనము ఫ్యూచర్ పాస్ట్ ఫార్మ్స్ గురించి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాము దాని గురించి తెలుసుకుందాం అర్థమవుతుందా చూడండి ఇక్కడ మనకు వచ్చేసి వుడ్ అనేది ఉందన్నమాట అర్థమవుతుంది షెల్కొచ్చేసి షుడ్ కెన్కొచ్చేసి గుడ్ మే వచ్చేసి మైట్ ఇవన్నీ మనకు ఫ్యూచర్ పాస్ట్ ఫామ్ అనమాట అంటే ఏంటంటే మనకు విల్లుకు విల్ ఏదైతే ఉందో విల్లుకు మనకు విల్లుకు మనకు పాస్ట్ ఫామ్ అదే విధంగా ఫ్యూచర్ ఫామ్ అనమాట ఈ వుడ్ అనేది అర్థమవుతుంది కదా అంటే విల్లుకి పాస్ట్ ఫామ్ చెప్పండి అంటే వుడ్ అనమాట విల్లుకి ఫ్యూచర్ ఫామ్ చెప్పండి అంటే వుడ్ వుడ్ అయిపోతుంది అనమాట అర్థమవుతుంది కదా ఈ విధంగా అయితే ఉపయోగపడుతుంది మనకు చూడండి ఇక్కడ షల్కి వచ్చేసి షుడ్ అదే విధంగా సేమ్ విల్లు ఎలాగైతే ఉంటుందో ఎక్కడైనా సరే విల్ ఎలాగైతే ఉంటుందో దాని కింద కూడా షల్లు కూడా కెన్ కూడా మీ కూడా అలాగే ఉంటుంది అన్నమాట అర్థమవుతుందా అంటే ఒకచోట నువ్వు విల్లు యూజ్ చేసినావంటే అదే చోట సెల్ యూజ్ చేయొచ్చు కెన్ యూజ్ చేయొచ్చు మే యూజ్ చేయొచ్చు కాకపోతే అర్థం మటుకు చేంజ్ చేంజ్ అయిపోతుంది ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాం అది కూడా చూడండి ఇక్కడ మనకు విల్లుకొచ్చేసి వచ్చేసి ఉంది షెల్కు వచ్చేసి వుడ్ కిన్కి వచ్చేసి కుడ్డు మే వచ్చేసి మైట్ అనమాట ఇవి వచ్చేసి మనకు రెండు రకాలుగా అయితే వాడతారనమాట అంటే మనకు పాస్ట్ ఫామ్స్గా ఉపయోగపడతాయి అదేవిధంగా ఫ్యూచర్ ఫామ్స్గా కూడా ఉపయోగపడతాయి అనమాట మీరు ఎక్కువ టెన్షన్ అయితే తీసుకోవద్దు మనం నేనైతే ఈ వీడియోలో అయితే నేను ఏం చెప్తానంటే అన్నీ నేను ఇక్కడ ఫ్యూచర్ ఫామ్స్ మట్టుకే చెప్తున్నాను అనమాట అర్థమైందా ఇక్కడ వచ్చేసి అంటే నేను ఏం చెప్పబోతున్నాను వుడ్డు షుడ్డు కుడ్డు మైట్ ఏవైతే ఉన్నాయో ఇవి నేను ఫ్యూచర్ ఫామ్స్గా ఎలా వాడాలి అయితే అదొక్కటే చెప్పబోతున్నాను అనమాట అర్థమవుతుందా పాస్ట్ ఫామ్స్గా వాడాలంటే దాని కొద్ది సమయం తీసుకుందాం అర్థం అర్థం అవడానికి కొంచెం టైం పడుతుంది అనమాట ముందుగా మనకు ఫ్యూచర్ ఫామ్స్ ఎలాగనే చూద్దాం ఈ విధంగా మనకు రెండు రకాలుగా అయితే యూజ్ చేస్తారో అందులో మనకు మొదటి రకం అయితే చూడబోతున్నాము అంటే మనకు ఫ్యూచర్ ఫామ్స్ని ఈ విధంగా వాడతాం అనేది చూస్తున్నాం అనమాట అర్థమైతే చూడండి ఇక్కడ మనకు వుడ్ వుడ్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది చూద్దాం ఇప్పుడు మనము వుడ్డు షుడ్ అండ్ కుడ్ మైట్ గురించి చూద్దాము ఇందులో మనకు మొదటి వచ్చేసి వుడ్ కాబట్టి తెలుసుకుందాము చూడండి ఇక్కడ వుడ్ అనేది ఏంటి అర్థాన్ని ఇస్తుంది అనేది జాగ్రత్తగా వినండి ఇక్కడ వుడ్ అనేది మనం భవిష్యత్తులో ఏదైనా పనిని పూర్తి చేసి ఉంటాను అని చెప్పడానికైతే వాడతారనమాట అంటే ఓకే కన్ఫ్యూజ్ పడద్దు కన్ఫ్యూజ్ పడద్దు నేను చెప్తాను చేసి ఉంటాను అనేది అనమాట అంటే చేసి ఉంటాను అనేది మనకు వుడ్ అయితే తెలుపుతుంది అనమాట ఇక్కడ చూడండి నేను ఆ పనిని చేసి ఉంటాను అంటే ఐ వుడ్ డూ దట్ వర్క్ అంటే ఆ పని నేను చేసి ఉంటాను అనేది అనమాట ఇప్పుడు చూడండి ఇక్కడ విల్ విల్ అంటే ఏంటి మనకు చేస్తాను ఓకేనా చేస్తాను అదేవిధంగా వుడ్ అంటే మనకు ఏం ఎలాంటి అర్థాన్ని ఇస్తుందంటే చేసి చేసి ఉంటాను అనేది అర్థాన్ని అయితే ఉంటుంది అనమాట అంటే ఇక్కడ నేను చూడండి నేనేం చెప్పబోతున్నానంటే ఈ పని ఏదైతే ఉందో నేను ఆ పనిని చేసి ఉంటాను అనమాట ఇక్కడ ఒక ఒక చిన్న ఒక టైం లైన్ చెప్తాను చూడండి ఇక్కడ టైం లైన్ అంటే ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మీకు అర్థమవుతుంది అనమాట ఇక్కడ ఎక్కడెక్కడ యూస్ చేయాలనేది తెలిసిపోతుంది అనమాట ఇంకా చూడండి ఇది ఈ విధంగా నేను మూడు భాగాలుగా విభజిస్తున్నాను ఇది వచ్చేసి మనం ప్రజెంట్ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము ఇది మనకి పాస్ట్ ఇది మనకైతే ఫ్యూచర్ అనమాట ఓకేనా విల్ నేను ఎక్కడ యూజ్ చేస్తాను అన్నాను ఫ్యూచర్కి అయితే యూజ్ చేస్తాను అంటే ప్రజెంట్ తప్పించి ఇక మిగతా యూస్ చేయొచ్చు అనమాట ఏ విల్ అనేది ఐ విల్ డూ దట్ వర్క్ అంటే ఆ పని నేను చేస్తాను అది మనకు భవిష్యత్తులో ఎప్పుడైనా చేస్తాం వుడ్ అంటే నేను భవిష్యత్తులో అర్థం ఉందా అంటే ఇదంతా భవిష్యత్తే అర్థమైతే ప్రెజెంట్ అంటే ఇక్కడ ఒకటే ఇంకా ప్రెజెంట్ దాటి వచ్చిందంతా భవిష్యత్తే అంటే ఈ నిమిషం వరకే ప్రెజెంట్ ఇంకా ఆ తర్వాత అంతా అంతా భవిష్యత్తే కదా ఈ విధంగా అనమాట ఇప్పుడు కూడా మీరు వీడియో చూస్తున్నారంటే ఇది ప్రెజెంట్ అనమాట ఇంకా నెక్స్ట్ వీడియో కూడా మీరు ఇలాగే కంటిన్యూ చేసి చూస్తారు అదంతా మనకు ఫ్యూచర్ కిందకి వచ్చేస్తుంది అనమాట కదా చూడండి ఇక్కడ ప్రెజెంట్ అనేది వీళ్ళు అనమాట ఇక్కడ వుడ్ వుడ్ అనేది నేను చేసి ఉంటాను అనేది అనమాట ఓకేనా వుడ్డు అంటే నేను చేసి ఉంటాను అనేది అనమాట భవిష్యత్తులో నేను ఆ పని చేసి ఉంటాను అంటే చేయలేదు నువ్వైతే ప్రజెంట్ అయితే చేయలేదు ఆ పని చేసి ఉంటాను అనేది అయితే తెలుపుతుందనమాట ఆల్రెడీ చేసినట్టుంది చూడండి ఇది ఆల్రెడీ చేసినారు అంటే ఏంటి ఐ ఐ డిడ్ ఐ డిడ్ దట్ వర్క్ అంటే నేను ఆల్రెడీ చేశానని వస్తుంది అనమాట ఐ వుడ్ దట్ వర్క్ అంటే చేసి ఉంటాను అనేది ఇక్కడ చే ఇక్కడ చేసినాను అనేది వస్తుంది ఇక్కడ వుడ్డు అంటే చేసి ఉంటాను అనేది వస్తుంది అనమాట అర్థమైందా కన్ఫ్యూజ్ పడకూడదు అర్థమైందా అందుకే నేను ఇక్కడ టైం గీసాను అనమాట చూడండి ఇక్కడ మనకు ప్రెసెంట్లోనే మాట్లాడతావు ఈ వాక్యం అయితే కాకపోతే అది ఫ్యూచర్లో నేను చేసి ఉంటానప్ప అని చెప్పడానికైతే వాడతావు ఐ వుడ్ దిట్ వర్క్ చేసి ఉంటాను అర్థమైందా ఇక ఇంకా సబ్జెక్ట్ బట్టి మనకు అర్థమైతే చేంజ్ అయిపోతుంది నెక్స్ట్ కూడా చూద్దాం అదేవిధంగా ఇక్కడ మనకు వివన్ వివన్ అంటే ఏంటి మనకు బేస్ ఫామ్ లేకుంటే ప్రెజెంట్ ఫామ్ చేంజ్ చేస్తూ కూడా చూద్దాంలేండి కదా చూడండి ఇక్కడ మనకు అంటే చెయ్యలేదు ఈ పని అయితే చేయలేదు చేసి ఉంటానని చెప్తున్నాను అనమాట డిడ్ అంటే చేసినానని ఇక్కడ మనకు వుడ్డు అంటే చేయలేదనమాట చేసి ఉంటాను అని చెప్తున్నాను అర్థమైందా అంటే ఫ్యూచర్లో నేను చేసి ఉంటాను అనే మీనింగ్ అయితే వస్తుంది ఈ విధంగా ఐ వుడ్ డూ దట్ వర్క్ అని అర్థం ఒక అర్థమైంది మీకు ఇప్పుడు మీ అమ్మ వచ్చింది మీ అమ్మ వచ్చి నీకు ఒక కూరగాయలు తరగడం ఓ పనిని చెప్పింది అనమాట నువ్వు ఏం చెప్తావు అంటే ఐ వుడ్ డూ దెట్ వర్క్ అంటావు అనమాట అంటే నేను చేసి ఉంటాను అని చెప్తావు అనమాట అర్థమైతే భవిష్యత్తులో చేసి ఉంటాను అనేది అంటే ఒక ఐదు నిమిషాల తర్వాతను ఐ విల్ డూ అంటే నేను చేస్తాను ఐ విల్ ఐ వుడ్ డూ దట్ అంటే నేను చేసి ఉంటాను నువ్వేం టెన్షన్ పడద్దని అనే మీనింగ్ కూడా వస్తుంది ఇక్కడైతే అర్థమైతే నేను చేసి ఉంటాననే మీనింగ్ అయితే వస్తుంది ఇది మీరు ఫిక్స్ అయిపోండి చూడండి ఐ వుడ్ డూ దట్ వర్క్ టుమారో చూడండి ఐ వుడ్ డూ దట్ వర్క్ అది నేను పని చేసి ఉంటాను ఎప్పుడంటే రేపు రేపు ఆ పని అయితే నేను చేసి ఉంటాను ఐ వుడ్ డూ దట్ వర్క్ టుమారో ఐ విల్ డూ దట్ వర్క్ టుమారో అంటే రేపు చేస్తాను రేపు చేస్తానంటే చేస్తాను రేపు చేసి ఉంటాను అప్పంటే అంటే ఐ వుడ్ డూ దట్ వర్క్ టుమారో అనమాట ఇప్పుడు రిపేర్ అయింది మీ బండి అర్ అర్థమైంది మీ బండి రిపేర్ అయితే మీరు షాప్కి వెళ్ళారు ఆయనకి ఇచ్చారనమాట ఓకేనా ఆయన అంటాడు ఐ వుడ్ డూ ది దట్ వర్క్ టుమారో అంటాడు అనమాట అంటే నేను టుమారో కల్న చేసి ఉంటాను టుమారో నేను చేసి ఉంటాను అని అంటే టుమారో జరుగుతుంటుంది రే రేపు అనేది జరుగుతుంటుంది రేపు చేసి ఉంటానప్ప అంటాడనమాట అర్థమైంది రే రేపే చేస్తాను రేపు చేసి ఉంటాను అని మీనింగ్ అయితే వస్తుంది ఆ విధంగా ఇంకా చూద్దాం చూడండి ఐ వుడ్ టాక్ టు హిమ్ అంటే నేను మాట్లాడి ఉంటాను ఐ వుడ్ టాక్ టు టు హిమ్ మాట్లాడుంటాను రేపు అయితే రేపు అలా మీరు ఫ్యూచర్ ఫ్యూచర్ మనం ఫ్యూచర్ ఫామ్స్ చెప్తున్నాం కాబట్టి చూడండి ఇక్కడ మనకు ఫ్యూచర్గా యూజ్ చేయొచ్చు గాను యూజ్ చేయొచ్చు అర్థమైతే ఇక్కడ మనం ఫ్యూచర్కి వస్తాం కాబట్టి ఫ్యూచర్ యాక్షన్స్ ఏమైనా కావాలంటే పెట్టుకోండి అనమాట అర్థమైతే ఫ్యూచర్ టైమింగ్స్ ఎస్పెషల్ చెప్పాలంటే యాక్షన్స్ అంటే పనులు అని వస్తుందనమాట యాక్షన్స్ అన్న వర్బ్స్ అన్న అంతా ఒకటే అంత మనకు పనులనే వస్తుంది చూడండి ఐ వుడ్ టాక్ టు హిమ్ టాక్ టు హర్ టాక్ టు మై మామ్ అంటే అంత నేను మాట్లాడుంటాను దట్ మ్యాటర్ అయితే దట్ మ్యాటర్ ఐ వుడ్ టాక్ టు టు హిమ్ దట్ మ్యాటర్ అబౌట్ దట్ మ్యాటర్ అని కూడా చెప్పచ్చు నెక్స్ట్ ఐ వుడ్ విన్ దట్ రేస్ అంటే గెలిచి గెలిచి ఉంటాను అయి వచ్చింది కాబట్టి గెలిచి ఉంటాను అనేది ఐ వుడ్ విన్ ద రేస్ నేను ఖచ్చితంగా ఇదైతే ప్రజెంట్ అయితే చెప్తావు మీ ఫ్రెండ్ ఫ్రెండ్ డిస్కస్ అనమాట మీ ఫ్రెండ్స్ చెప్తావు నేను ఖచ్చితంగా దాన్ని అయితే గెలిచి ఉంటాను రా అండ్ అనమాట గెలిచి ఉంటాను అంటే ఐ వుడ్ విన్ దట్ రేస్ అర్థమవుతుంది ఈ విధంగా వీ విడ్ వీ వుడ్ వాచ్ దట్ ఫిలిం అనమాట చూసి ఉంటాము వీ వుడ్ వాచ్ దట్ ఫిలిం చూసి ఉంటాము వుడ్ వాచ్ యూ వుడ్ గో టు ది మార్కెట్ ఆఫ్టర్ టూ డేస్ అంటే రెండు రోజుల తర్వాత నేను మార్కెట్కి వెళ్ళి ఉంటానన్నమాట ఇప్పుడైతే వెళ్ళలేదు ప్రజెంట్ అయితే ప్రెజెంట్ అయితే వెళ్ళలేదు ఫ్యూచర్లో నేను అప్పుడు వెళ్ళి ఉంటాను అనేది అనమాట అప్పుడు నేను వెళ్ళి ఉంటానని చెప్పేస్తున్నావు ఇప్పుడైతే అర్థమైందా యూ వుడ్ గో టు ది మార్కెట్ ఆఫ్టర్ టూ డేస్ అనమాట అంటే యూ అని ఉంది కాబట్టి నీవు అనమాట నీవు మార్కెట్కి రెండు రోజుల తర్వాత వెళ్ళి ఉంటావు మమ్మీ వుడ్ కుక్ ఫుడ్ డిన్నర్ అంటే వంట వండి ఉంటుందన్నమాట అర్థమైందా అంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఇది ఎలా వస్తుందంటే వాక్యం మనకు పాస్ట్గా కూడా వస్తుందనమాట అంటే చూడండి ఇక్కడ మమ్మీ వుడ్ కుక్ ఫుడ్ డిన్నర్ అంటే వండి ఉంటుందన్నమాట ఆల్రెడీ వండి ఉంటుంది అంటే ఇక్కడ మనకు పాస్ట్ ఉంది ఇది మనకు ప్రజెంట్ ఇది మనకు ఫ్యూచర్ అంటే చెప్తున్నావు ఇప్పుడు చెప్తున్నా ఆల్రెడీ వండి ఉంటుంది అని చెప్తున్నాను అనమాట మమ్మీ ఉడ్కోక్ వడ్డీన వండి ఉంటుంది అని కూడా వస్తుంది కాకపోతే మనకు మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఓన్లీ మనకు ఫ్యూచర్ ఫామ్స్ మట్టుకే గుర్తుపెట్టుకోండి నేను చెప్పేంత వరకు అంత ముందు నేను చెప్పేంతవరకు ఈ ఫ్యూచర్ ఫామ్ కానీ గుర్తుపెట్టుకోండి అంటే ఏం చెప్తారంటే మమ్మీ వుడ్ కుక్ ఫర్ డిన్నర్ టుమారో అని పెట్టుకోండి టుమారో అంటే మనకు రేపు అమ్మ మన కోసం వండి ఉంటుంది డిన్నరు వండి ఉంటుంది రేపు అని చెప్తున్నాను అనమాట అర్థమైతే రెండు రకాలుగా వాడచ్చు మీరు మరీ ఎక్కువ థింక్ చేయొద్దండి నేను చెప్తాను అది పాస్ట్గా ఎప్పుడు వాడాలి అనేది తరుణ్ వుడ్ డ్యాన్స్ ఆన్ ద స్టేజ్ అంటే నాట్యము ఆడి ఉ తరుణ్ అనే ఆయప ఆడి ఉంటాడు అనేది వస్తుంది నాట్యము చేసి ఉంటాడనమాట స్టేజ్ పైన అంటే ఇప్పుడైతే ఇప్పుడైతే భయపడుతున్నాడు మీ ఫ్రెండ్స్ చెప్తున్నారనమాట మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్న మాట్లాడుకుంటున్నారు తరుణ్ అనే అబ్బాయి చేసి ఉంటాడు రా డాన్స్ అని చెప్తావు అనమాట నువ్వు వేరానికి తరుణ్ వుడ్ డ్యాన్స్ ఆన్ ద స్టేజ్ అనమాట ఆయన అంటే ఏమో బాగలేదు లేకుంటే కాలు బాగోలేదు చేసి ఉంటాడు అని చెప్పడానికి మీ ఫ్రెండ్తో ఆ విధంగా కూడా చెప్పచ్చు సిచ్యువేషన్ ఎలాగైనా తీసుకోండి మీకు మ్యాచ్ కావాలంటే హీ వుడ్ సి ఆఫ్టర్ టూ డేస్ అంటే చూ చూడగలరనమాట హీ వుడ్ సి ఆఫ్టర్ టూ డేస్ చూసి ఉంటాడనమాట రెండు రోజుల తర్వాత చూసి ఉంటాడు నన్ను అయితే నన్ను లేకుంటే అప్పకి కళ్ళేవు బాగాలేవు రెండు రోజుల తర్వాత చూస్తాడంటే హీ వుడ్ సీ ఆఫ్టర్ టూ డేస్ అలా కూడా చెప్పచ్చు చూసి ఉంటాడు డాడీ వుడ్ గివ్ మనీ టు మై సిస్టర్ టుమారో అంటే ఇచ్చి ఉంటాడు చూడండి డాడీ వుడ్ గివ్ మనీ టు మై సిస్టర్ ఇచ్చి గివ్ అంటే ఇచ్చి ఆల్రెడీ ఇచ్చినట్టు ఉంటుంది అది ఇచ్చి ఉంటాడు అని అనమాట అది టుమారో రేపైతే ఇచ్చి ఉంటాడు అని అనమాట అది చెప్పేది మటుకు ప్రెజెంటే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది మీకు కన్ఫ్యూజ్ పడుకోకుండా నేర్చుకోండి ఐ వుడ్ గెట్ దట్ జాబ్ అంటే నేను తెచ్చుకొని ఉంటాను ఐ వుడ్ గెట్ దట్ జాబ్ ఆ జాబ్ ఏదైతే ఫలానా జాబ్ ఉందో ఆ జాబ్ నేను నేను ఫ్యూచర్లో అయితే ఫ్యూచర్లో అయితే ఫ్యూచర్ ఎంత ఫ్యూచర్ ఫ్యూచర్లో తెచ్చుకొని ఉంటాను అని చెప్తున్నాను ఐ వుడ్ గెట్ దట్ జాబ్ తెచ్చుకొని ఉంటాను తెచ్చుకొని ఆల్రెడీ తీసుకొని ఉన్నట్టుగా ఉంటుంది అనమాట ఈ వాక్యం ఉంటాను అనేది మనకు ఫ్యూచర్ వస్తుంది ఇక్కడ ఉంటానంటే ఫ్యూచర్ తెచ్చుకొని అంటే ఆల్రెడీ చేసినట్టు ఉంటుంది అది అందుకని మనకు వుడ్ గెట్ పొంది ఉంటాను అని వస్తుంది దే వుడ్ గో టు ది రెస్టారెంట్ వెళ్ళి ఉంటారు దే దే వచ్చింది కాబట్టి ఉంటారు అనేది వస్తుంది ఎందుకంటే ఇది ఫ్యూచర్ కాబట్టి వుడ్ గో యూజ్ చేస్తున్నాం ఇక్కడ చూడండి దే వుడ్ గో టు ది రెస్టారెంట్ అంటే వెళ్ళి ఉంటారు అదేవిధంగా నెక్స్ట్ ఇది ఐ వుడ్ డ్రైవ్ ఎ కార్ వితిన్ ఏ వీక్ చూడండి ఇక్కడ ఐ వుడ్ డ్రైవ్ అంటే ఏంటి మనకు నడిపి ఉంటాను అనమాట ఐ వుడ్ డ్రైవ్ అంటే నడిపి ఉంటాను అనమాట ఏ కార్ అనమాట ఒక కార్ని నడిపి ఉంటాను విత్ ఇన్ ఏ వీక్ ఒక వీక్ లోపలే నేను కారున్ అయితే నడిపు ఉంటాను అని వస్తుంది అనమాట ఇక్కడైతే ఐ వుడ్ లెర్న్ లర్న్ డ్రైవింగ్ ఎక్కువ విత్ ఇన్ ఏ వీక్ అని కూడా చెప్పొచ్చు అనమాట అంటే నేర్చుకొని ఉంటాను ఒక వీక్ లోపల అనే మీనింగ్ వస్తుందనమాట శివ వుడ్ మ్యారీ ఇన్ దట్ ఫంక్షన్ హాల్ అంటే పెళ్లి చేసుకొని ఉంటాడు అంటే శివ వుడ్ మ్యారీ అంటే పెళ్ళి చేసుకొని ఉంటాడు అనమాట దట్ ఫంక్షన్ హాల్ ఇదంతా మనకు భవిష్యత్తే భవిష్యత్తులోనే ఆ పలానా ఫంక్షన్ హాల్లో శివాని ఆయన పెళ్లి అప్ప అని చెప్తున్నావు చెప్పేది మటుకు ప్రెజెంటే అంటే ఏంటి ఇక్కడ మనకు ఫంక్షన్ హాల్ ఆల్రెడీ బుక్ అయిపోయింది పలానా ఫంక్షన్ హాల్ అని బుక్ అయిపోయింది మనకు ఫ్యూచర్లో వచ్చేసరికి శివాని ఆయన ఆ దాంట్లో పెళ్లి చేసుకుంటాడు అర్థమైందా అలాంటి మీనింగ్ అయితే ఇస్తుంది అనమాట ఐ వుడ్ ఎర్న్ వన్ క్రోర్ రూపీస్ ఆఫ్ ఎ మంత్ అంటే చూడండి సంపాదించి ఉంటాను అనమాట సంపాదించి ఆల్రెడీ ఉంటుంది ఉంటాననేది మనకు ఫ్యూచర్ జరుగుతుంది అనమాట అర్థమైంది ఐ వుడ్ ఎర్న్ వన్ క్రోడ్ రూపీస్ ఆఫ్టర్ ఎ మంత్ ఒక నెల తర్వాత నేనైతే ఒక కోటి రూపాయలు అయితే సంపాదించి ఉంటాను అర్థమైంది కొంచెం నిదానంగా అండర్ అండర్స్టాండ్ చేసుకోండి అందుకని నేను నిదానంగా చెప్తున్నాను ఫాస్ట్గా చెప్పడం మేమే అంతేం కాదు ఈజీగా చెప్పి చూడండి కాకపోతే మీరు అర్థం చేసుకునేది ఇంపార్టెంట్ ఐ వుడ్ గో టు ఆస్ట్రేలియా అంటే వెళ్ళి ఉంటాను అర్థమైందా వెళ్ళి ఉంటాను వెళ్ళలేదు వెళ్ళి ఉంటాను పలానా టైంకి లేకుంటే మీరు టైం కావాల్సి ఉంటే టైం పెట్టుకోండి ఆన్ మండే అంటే ఆన్ మండే మండే రోజున నేనైతే వెళ్ళి ఉంటాను అంటే ఏంటి ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలో మండే అయితే ఉంటుంటారు మండేలో మండే మీరు ఆస్ట్రేలియాలో ఉంటారనమాట వెళ్ళి ఉంటారు అర్థమైతే ఖచ్చితంగా మండే వెళ్ళి ఉంటారు మీ ప్లానింగ్ అయితే అది మీ ప్లాన్ పలానా ప్లాన్ ఉంది అది ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అది కాకపోతే ఇప్పుడు ఇప్పుడైతే మీరు ఇండియాలో ఉన్నారు అది అలా కూడా వస్తుంది చూడండి ఐ వుడ్ లైక్ టు డ్రింక్ కాఫీ నేను ఇష్టపడి ఉంటాను అనమాట ఇష్టపడి ఉంటాను ఏమి ఇష్టపడి ఉంటాను టు డ్రింక్ కాఫీ అంటే ఏంటి కాఫీ తాగుట ఇష్టపడి ఉంటానన్నమాట ఐ వుడ్ లైక్ టు డ్రింక్ కాఫీ అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు రెస్టారెంట్కి పోయినారు వాళ్ళు అడుగుతారనమాట ఇప్పుడు నీకు నీకు ఏం కావాలప్ప తినేకంటే ఏమైనా తినేకి ఏమైనా తింటారా ఏమన్నా తాగుతారా చెప్పండి అంటే ఐ వుడ్ లైక్ టు డ్రింక్ కాఫీ అని చెప్పండి మీరు నేను ఇష్టపడతాను అంటే ఏంటి తాగడాన్ని ఇష్టపడతాను కాఫీ తాగడానికి ఇష్టపడతాను లేకపోతే జ్యూస్ కావాలి అంటే జ్యూస్ లేకుండా మీ రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినారు అలా చెప్పండి మీకు ఏమైనా కావాలని వాళ్ళు అడిగితే ఐ వుడ్ లైక్ టు డ్రింక్ కాఫీ లేకుంటే ఐ వుడ్ లైక్ టు హ్యావ్ లంచ్ అని కూడా చెప్పండి లంచ్ అంటే నేను భోజనం చేయడానికి ఇష్టపడతాను అని కూడా చెప్పొచ్చు అనమాట హ్యావ్ అంటే మనం తినడానికి కూడా వస్తుందని చెప్తున్నారు చూడండి ఇక్కడ హ్యావ్ అనేది ఎప్పుడు యూస్ చేస్తారంటే ఏమైనా కానీ తినుబండారాలు అంటే ఇక్కడ చూడండి ఇక్కడ హ్యావ్ అంటే ఇప్పుడు లంచ్ అదేవిధంగా బ్రేక్ఫాస్ట్ లేకుంటే డిన్నర్ అలాంటి వాటికి హ్యావ్ అయితే యూజ్ చేయండి పెద్ద పెద్ద తిని అయితే హ్యావ్ యూజ్ చేయండి అర్థమైందా చిన్న చిన్న చిరుతిండ్లు ఉంటాయి చూడండి అంటే మనకు చాక్లెట్స్ లేకుంటే బిస్కెట్స్ బిస్కెట్స్ ఇంకా ఏవే ఉన్నాయి చిప్స్ మిక్చర్ అలాంటి వాటికి ఈట్ అనేది యూజ్ చేయండి అర్థమవుతుంది కదా ఇది తేడా అర్థమైంది ఎక్కడైనా కానీ ఐ విల్ ఈట్ బిస్కెట్స్ అనండి ఐ విల్ హ్యావ్ బిస్కెట్స్ అనొద్దు కొంచెం బాగుండదు కానీ అది కూడా కరెక్టే కాకపోతే మీరు పెద్ద పెద్ద వాటికైతే వాడితే సూపర్గా ఉంటుందన్నమాట చూడండి హీ వుడ్ కమ్ టు అవర్ హౌస్ అంటే వచ్చి ఉంటాడనమాట అంటే ఇప్పుడు నువ్వైతే బయట ఉన్నావు మీ నువ్వైతే బయట ఉన్నావు అర్థమైతే మీ ఫ్రెండ్ అయితే మీ ఇంటికి వస్తాడనమాట నీకు ఫోన్ చేసి చెప్పినాడు నువ్వు ఏమనుకుంటావంటే హీ వుడ్ కమ్ టు అవర్ హౌస్ వచ్చి ఉంటాడు ఆల్రెడీ ఆల్రెడీ మనకైతే ఇంటికి అయితే రీచ్ అయిపోయి ఉంటాడు అని కూడా అనుకోవచ్చు అనమాట నువ్వైతే వుడ్ స్కేర్ అంటే భయపెట్టి ఉంటుంది అనమాట వుడ్ స్కేర్ అంటే ఆమె భయపెట్టి ఉంటుంది షీ వుడ్ స్కేర్ అంటే భయపెట్టి ఉంటుంది స్కేర్ అంటే భయపెట్టుట అని వస్తుంది ఫియరింగ్ అంటే భయపడుట అని ఉంటుంది ఇంతకు ముందే చెప్పాను నేను వర్బ్స్లో మమ్మీ వుడ్సీ దట్ షాపింగ్ మాల్ టుమారు అనమాట మమ్మీ వుడ్సీ దట్ షాపింగ్ మాల్ టుమారో అంటే ఏంటి మనకు పలానా షాపింగ్ మాల్ ఉంది పలానా షాపింగ్ మాల్ రేపైతే అయితే చూసి ఉంటుంది అనమాట లేకుంటే విజిట్ చేసి ఉంటుందని కూడా చెప్పొచ్చు అనమాట అంటే చూసి ఉంటుంది రేపు అయితే చూసి ఉంటుంది అంటే నేను పిలుచుకొని రేపు అయితే చూసి ఉంటుంది అని అది నేను ఇప్పుడు చెప్తున్నాను మమ్మీ వడ్సీ షాపింగ్ మాల్ టుమారో అని చెప్తున్నారు అనమాట ఇది అర్థమైతే కొంచెం జాగ్రత్తగా నేర్చుకోండి చాలా చాలా బాగుంటాయి ఈ ట్రిక్ మైండ్ బ్లోయింగ్ వర్డ్స్ అనమాట ఇవి పోను పోను ఇంకా కొంచెం కష్టంగా అవుతుంది అనమాట అందుకని జాగ్రత్తగా నేర్చుకోండి ఇక్కడ షుడ్ ఇప్పుడు మనకు షుడ్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారనే చూద్దాం ఇప్పుడు షుడ్ గురించి చూద్దాము షుడ్ అనేది ఏమొస్తుందంటే చెప్పండి ఏమైనా గెస్ట్ చేయగలరా వుడ్ ఎలా చేసినారు షుడ్ కూడా అలా గెస్ట్ చేయండి ఒకసారి చూద్దాం ఇక్కడ నేను చెప్తున్నాను చూడండి మనం భవిష్యత్తులో ఏదైనా పనిని చేసి ఉండాలి అనేది అనమాట ఆల్రెడీ ఎలా ఉంటుందంటే చేసేసినట్టే ఉంటుంది కానీ చేసి ఉండాలి అర్థమైతే చేసి ఉండాలి అంటే ఇక్కడ చూడండి టైం లైన్ గీస్తున్నాను నేను ఇక్కడ ఇక్కడి నుంచి ఇంకెప్పటి నుంచి అంతా టైం లైన్ చెప్తున్నాను ఎందుకంటే అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇదైతే మనకు ప్రజెంట్ ఇదైతే నేను పాస్ట్ అంటున్నాను ఇదైతే మనకు ఫ్యూచర్ అంటున్నాను అంటే షల్ అంటే ఏంటి నేను ఇప్పుడు నేను విల్లుకి వుడ్ కంపేర్ చేశాను ఇప్పుడు షల్లుకి షుడ్ అయితే కంపేర్ చేస్తాను అనమాట ఎందుకంటే షల్లు నుంచి షుడ్ వస్తుంది కాబట్టి షుడ్ ఇది కదా ఇక్కడ షెల్ అంటే ఇప్పుడు ఖచ్చితంగా చేయాలి భవిష్యత్తులో ఏదో ఒక పని చేయాలంటే ఐ షెల్ డూ దట్ వర్క్ అంటే ఆ పని చేయాలి భవిష్యత్తులో అర్థమైంది అదేవిధంగా చేసి ఉండాలి చేసి ఆల్రెడీ చేసి ఉండాలి చేసి ఉండాలి అంటే ఆ పలానా టైంలో నేను చేసి ఉండాలి అనే దానికి మనకు ఇది మనకు షుడ్ అయితే యూజ్ చేస్తారనమాట పలానా టైంలో నేను అది చేసి ఉండాలి అలా చేసి ఉండాలి ఆల్రెడీ ఉంటుంది చేసి కాకపోతే ఉండాలి అనే ఫ్యూచర్ అంతమంది షుడ్ అలాంటి వాటికి యూజ్ చేస్తారు చూడండి నేను అమెరికాకి వెళ్ళి ఉండాలి చూడండి షెల్ నుంచి షుడ్ చూడండి ఐ షుడ్ గో టు అమెరికా ఆఫర్ ఎ మంత్ అంటే ఒక నెల తర్వాత నేను అమెరికాకి ఖచ్చితంగా వెళ్ళి ఉండాలి అర్థమైందా చూడండి ఇక్కడ వుడ్ గో అంటే వుడ్ డబ్ల్యూవో యుఎల్ది కదా వుడ్ అనమాట ఐ వుడ్ గో టు అమెరికా ఆఫ్టర్ మంత్ అంటే వెళ్ళి ఉంటాను అనేది వెళ్ళి ఉంటాను వచ్చింది కాబట్టి వెళ్ళి ఉంటాను అనేది ఐ షుడ్ గో టు అమెరికా అంటే వెళ్ళి ఉండాలి కంపల్సరీ ఉండాలి నేనని ఆయన నేను ఎవరైతే ఉన్నాను నేను ఖచ్చితంగా వెళ్ళి ఉండాలి ఖచ్చితంగా షల్లి ఎలాగైతే ఖచ్చితంగా యూజ్ చేస్తామో అది కూడా షుడ్ కూడా ఖచ్చితంగా వెళ్ళి ఉండాలి అనే మీనింగ్ అయితే ఇస్తుంది అనమాట ఆఫ్టర్ ఫ్యూ డేస్ అని కూడా వాడచ్చు ఫ్యూ డేస్ అని కొన్ని రోజుల తర్వాత కొన్ని రోజులు అని వస్తుంది ఫ్యూ అంటే కొన్ని అని వస్తుంది అనమాట అర్థమైంది ఇది కూడా మంచి వర్డ్ ఐ షుడ్ గో టు అమెరికా ఆఫ్టర్ ఫ్యూ డేస్ కొన్ని రోజుల తర్వాత నేనైతే అమెరికాకి వెళ్ళి ఉండాలి ఖచ్చితంగా వెళ్ళి ఉండాలి వెళ్ళి ఉంటానని చెప్పడం లేదు వెళ్ళి ఉండాలి నాకు పని ఉంది నేను వెళ్ళి ఉండాలి అలాగ కూడా వస్తుంది ఐ షుడ్ స్టడీ అట్ సెవెన్ ఓ క్లాక్ చదివి ఉండాలన్నమాట అర్థమైందా ఇక్కడ చూడండి ఐ షుడ్ స్టడీ అట్ సెవెన్ ఓ క్లాక్ అనమాట ఇది జాగ్రత్తగా వినండి చదివి ఉండాలి అంటే అర్థమైందా ఇక్కడ సెవెన్ ఓ క్లాక్ కల్లా సెవెన్ ఓ క్లాక్ కల్లా అంటే ఇప్పుడు ఏడు గంటల అయ్యింది మీ దాంట్లో ఏడు గంటల అయింది అనమాట ఇక్కడ సెవెన్ ఓ క్లాక్ అయింది ఇప్పుడు ఏడు గంటల కల్లా ఏడు గంటల లోపే చదివి ఉండాలని కాదు అర్థమైందా ఏడు గంటల లోపే చదివి ఉండాలి అని కాదు ఏడు గంటలకు చదివి ఉండాలి అనేది వస్తుంది అర్థమైంది అంటే ఏంటి ఏడు గంటల తర్వాత నేను ఖచ్చితంగా చదవాలి చదివి ఉండాలి అని మీనింగ్ వస్తుంది అనమాట ఐ షు స్టడీ అట్ సెవెన్ ఓ క్లాక్ ఏడు గంటలకు ఖచ్చితంగా నేను చదివి ఉండాలి అని మీనింగ్ వస్తుంది అర్థమైందా కన్ఫ్యూజ్ పడకూడదు ఓకే చూడండి చదవాల్సింది అన్నామనుకోండి ఐ వి హ్యావ్ టు ఐ విల్ హ్యావ్ టు స్టడీ అన్నావు అనుకోండి ఐ విల్ హ్యావ్ టు స్టడీ అట్ సెవెన్ ఓ క్లాక్ అంటే చదవాల్సి ఉంది అంటే నాకు ఇప్పుడు ఏడో గంటలకి నాకు ఏదో పని ఉంది నాకు ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంది నేను ఖచ్చితంగా చదవాలన్నమాట నాకు కొంచెం అవసరమైతే ఉంది అలాంటప్పుడు నేను ఐ విల్ హ్యావ్ టు స్టడీ అని చెప్తాను అనమాట అతను ఏదో ఒక అవసరం బట్టి ఉంటే ఇది వాడతావు ఖచ్చితంగా నీకు నీకు చదవాలి అనుకున్నప్పుడు ఇది వాడతావు అనమాట అంతే వి షుడ్ బాయ్ ఎకర్ అంటే కొని ఉండాలన్నమాట షుడ్ బాయ్ అంటే కొని ఉండాలి అంటే ఇది మనకు ప్రజెంట్ ఫ్యూచర్లో మనకు అప్పుడు మేము ఫ్యూచర్లో అయితే అంతే ఫ్యూచర్ ఫ్యూచర్లో అయితే కొన్ని ఉండాలి అప్పుడైతే నాకు అవసరం ఉండింది వీ షుడ్ బై కార్ ఎందుకంటే ఇప్పుడు నాకు సమస్యలు ఉన్నాయి నాకు ఈ ట్రాన్స్పోర్ట్ రావడానికి వెళ్ళడానికి ఇబ్బంది ఉంది కాబట్టి మనము వీ షుడ్ బై కార్ కొని ఉండాలన్నమాట అంతమంది అలా కూడా వాడతారు నెక్స్ట్ వీ షుడ్ ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్ తయారు అవ్వాలన్నమాట తయారు అయి ఉండాలన్నమాట యూ షుడ్ ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఆ ఎగ్జామ్ కోసం మనము షుడ్ ప్రిపేర్ తయారయ్యి ఉండాలన్నమాట కదా ఎప్పుడైనా ఎగ్జామ్ రాసినప్పుడు తయారయ్యే ఉండాలి తయారు కాకుండా ఉంటే ఏమవుతుంది ఫెయిల్ అవుతాం ఖచ్చితంగా ఖచ్చితంగా అయితే తయారయ్యి ఉండాలన్నమాట అనే మీనింగ్ అయితే వస్తుంది ఖచ్చితంగా అనే మీనింగ్ అయితే వస్తుంది షుడ్ ప్రిపేర్ షుడ్ ప్రిపేర్ ఓకే శిల్ప షుడ్ సింగ్ అన్ దట్ స్టేజ్ అంటే షుడ్ సింగ్ అంటే పాడి ఉండాలి పాడి ఉండాలి ఖచ్చితంగా ఉండాలి అంటే పాడి ఖచ్చితంగా ఉండాలి అంటేనే ఖచ్చితంగానే మీనింగ్ వస్తుంది వుడ్ సింగ్ అంటే పాడి ఉంటుంది ఓకేనా పాడి ఉంటుంది అంటే శిల్ప వుడ్ సింగ్ ఆన్ ద స్టేజ్ అంటే పాడి ఉంటుంది అనేది ఓకేనా టుమారో అయితే టుమారో శిల్ప షుడ్ సింగ్ ఆన్ ద స్టేజ్ అంటే ఖచ్చితంగా నెక్స్ట్ జరగబోయే పనిది అనే విధంగా వస్తుందనమాట పాడి ఉండాలి ఖచ్చితంగా అనే విధంగా అనే విధంగా వస్తుంది ఐ షుడ్ టాక్ టు దట్ ప్రిన్సిపల్ అంటే ఖచ్చితంగా షుడ్ టాక్ అంటే మాట్లాడి ఉండాలి నేను మాట్లాడాలి నేను మాట్లాడి ఉండాలి ప్రిన్సిపాల్తో అనే విధంగా అయితే వస్తుంది షుడ్ టాక్ వుడ్ అంటే మాట్లాడి ఉంటాను అనేది వస్తుంది వుడ్ అంటే మాట్లాడి ఉంటాను ఫ్యూచర్లో షుడ్ టాక్ అంటే ఖచ్చితంగా మాట్లాడాలి అనే విధంగా అయితే వస్తుంది హీ షుడ్ గివ్ మనీ టు మీ అంటే ఇచ్చి ఉండాలి అనమాట అంటే ఇప్పుడు ప్రజెంట్ భవిష్యత్తులో ఇచ్చి ఉండాలి నాకు మనీ హీ షుడ్ గివ్ మనీ టు మీ భవిష్యత్తులో ఇచ్చి ఉండాలి దట్ పర్సన్ షుడ్ యాక్ట్ ఇన్ అవర్ మూవీ అంటే దట్ పర్సన్ ఏదైతే అతని పర్సన్ ఏదైతే ఉన్నాడో ఆ పర్సన్ దట్ పర్సన్ ఆ పర్సన్ ఎవరైతే ఉన్నాడో షుడ్ యాక్ట్ ఖచ్చితంగా నటించి ఉండాలి ఇన్ అవర్ మూవీ నెక్స్ట్ నటించబోవాలనమాట నటించి ఉండాలన్నమాట నా సినిమాలో అయితే ఐ షుడ్ ఈట్ బిర్యానీ ఐ షుడ్ ఈట్ చెప్పాను కదా నేను బిర్యానీ ఇలా మనకు పెద్ద పెద్ద ఉన్నప్పుడు హ్యావ్ అయితే యూజ్ చేయండి ఈట్ అనేది యూజ్ చేయండి తినుబండారాలు ఏమైనా ఉన్నప్పుడు ఈట్ అనేది యూజ్ చేయండి చాలా చక్కగా ఉంటుంది ఐ షుడ్ హ్యావ్ బిర్యానీ తిని ఉండాలన్నమాట అర్థమైంది షుడ్ హ్యావ్ తిని ఉండాలి ఐ షుడ్ వాంట్ అంటే కోరి ఉండాలి నేను అది కోరి ఉండాలి ఐ షుడ్ వాంట్ దట్ కార్ అది కోరి ఉండాలి అది కోరి ఉండాలి అని మీనింగ్ వస్తుంది అనమాట అది కోరి ఉండాలి అరుణ షుడ్ విన్ ద ట్రేస్ అంటే అంటే ఏమొస్తుంది అరుణ షుడ్ విన్ ద ట్రేస్ అంటే గెలిచి ఉండాలన్నమాట అది ఏదైతే విన్ ఉందో షుడ్ విన్ ఖచ్చితంగా ఇది నువ్వు చెప్తున్నావు నువ్వు చెప్తున్నావు ఏం చెప్తున్నావు అరుణాన ఖచ్చితంగా గెలిచి ఉండాల్సిందే అని చెప్తున్నావు అంటే షుడ్ విన్ లేకుంటే యూ షుడ్ విన్ ద ట్రేస్ నువ్వు గెలిచి ఉండాలి ఖచ్చితంగా ఉండాలి నువ్వు అర్థమైంది వుడ్ అంటే ఉంటావు 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 ఉండాలికి ఎంత తేడా ఉంది చూడండి ఉంటావు యూ షుడ్ విన్ ద ట్రేస్ అంటే నువ్వు గెలిచి ఉంటావు మరి గెలిచి ఉంటావు అని నువ్వు నేను చెప్తున్నావు మామూలుగా నువ్వు ఖచ్చితంగా ఉండాలి గెలిచి ఉండాలంటే యు షుడ్ విన్ ద ట్రేస్ అర్థమైతే డిఫరెన్స్ చూసుకుంటూ నేర్చుకోండి మీరు అర్థమైతే చూడండి టైం లైన్ ఇదంతా మనకు పాస్ట్ ఫ్యూ ప్రెజెంట్ ఫ్యూచర్ ఇది ఇంకా ఇప్పటి నుంచి అంతనే టైం లైన్ ద్వారానే ఎక్స్ప్లెయిన్ అనమాట ఇదంతా మనకి ఎలా యూజ్ చేస్తారంటే మనకు ఫ్యూచర్లో అలా చేసి చేసి ఉండాలి చేసి ఉండాలి చేసి ఉంటాను అనేది తెలుపుతుంది అనమాట వుడ్ షుడ్ కదా అది అనమాట అంతే ఇంకా నెక్స్ట్ వీడియోలో గుడ్ మైట్ అయితే చూద్దాం